அருணாங்கருணாதரங்கிதாட்சீந்திரதபாசாங்கசபுஷ்பபாணஜாபாம் அணிவாதிபிராவிருதாம் மயூகைஹி குருடித்யேவ விபாவயே பவானி. கிரகாலு வாட்டி பிரபாவாலு, வாட்டி யொக்க பிரபாவாலனு மனம் ஜெயிச்சடம் இலாக, சானுகூலங்கா செஸ்கோடம் இலாக, தோஷால நிவாரிஞ்சுகோடம் இலாக, ఈ నివారణ చర్యలే భారతీయ జ్యోతిషంలోని వైశిష్ట్యాంశాలు. కాబట్టి ఈ జపాలు చేసుకోవడం మొదలైన వాటి ద్వారా, నివారణ చర్యల ద్వారా సాధించినటువంటి విజయాలను మీరు మీ అనుభవాలను కామెంట్స్లో పెట్టినట్లయితే ఇతరులకు కూడా మార్గదర్శకంగా ఉంటాయి, అనుసరణయోగ్యంగా ఉంటాయి. వృషభ రాశి. ఈ రాశివారు బాధ్యతతో వ్యవహరించి సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. క్రింది ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలతో ముందడుగు వేయగలుగుతారు. చిన్న చిన్న ప్రయాణాలు చేయగలుగుతారు. తద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపకరించేవిగా ఉంటాయి. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు, కానీ వారు విజయాన్ని సాధించలేరు, మీరే విజయాన్ని సాధిస్తారు. అయినప్పటికీ మీరు వారు చేసేటువంటి ప్రయత్నాలకు విరుగుడుగా చేసే కృషి వల్ల మీ నైపుణ్యం పెరుగుతుంది, మీ గౌరవం పెరుగుతుంది, ఆర్థిక ప్రయోజనాలు కూడా సిద్ధించే అవకాశం ఉంది. స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం కొంత ప్రయత్నాలు చేస్తారు, అవి చక్కగా అభివృద్ధినిస్తాయి. ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం కోసం క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం మంచిది. మీరు మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడనందువలన కానీ, మాట్లాడేది అపార్థం రావడం వలన కానీ కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ దోషాలను అధిగమించడం కోసం మీరు గట్టిగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. మీరు చేసేటువంటి కృషి సత్ఫలితాలను అందజేస్తుంది. తండ్రి లేదా తత్సంబంధికులకు సంబంధించి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ ఆరోగ్య సమస్యల్ని మీరు అధిగమించడం కోసం క్రీమ అచ్యుత అనంత గోవింద అనే నామాన్ని జపించడం అవసరం. వృత్తిస్థానంలో పై అధికారులు చెప్పినటువంటి పనులు కొన్ని, మీకు సహకరించిన వారికి చేసే ఉపకారాలు కొన్ని, మీ సొంత పనులు కొన్ని, ఇలా పనుల యొక్క ఒత్తిడి ఎక్కువ కావడం వలన కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. అందువలన పై అధికారుల యొక్క ఆదరం దెబ్బతినకుండా చూసుకోవడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం కూడా క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించడం అవసరం. అనుకోని ఖర్చులు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న దృష్ట్యా నాలుగు మార్గాల్లో ధనాన్ని ఏర్పాటు చేసుకుని అవసరమైనప్పుడు అవసరమైనంత మాత్రమే అప్పు చేయడం ద్వారా ఆ లక్ష్యాలను, ఆ ఇబ్బందులను అధిగమించే అవకాశాలు ఏర్పడతాయి. మీ యొక్క సామర్థ్యం, బాధ్యత వహించే లక్షణం మీ ఆత్మీయులలో గుర్తింపును పొందే అవకాశం ఉంది. వృత్తిస్థానంలో కూడా మీరు చేసేటువంటి పని వల్ల ఎక్కువ మంది ఉపకారాలు పొందుతారు, కాబట్టి వారు మానసికంగా మీకు మేలు జరగాలని కోరడం ద్వారా భవిష్యత్తులో అది మీ అభివృద్ధికి దోహదం చేసే అవకాశం.